ఆపరేషన్ చీతాలో భాగంగా భారత్కు రెండో దఫాలో దక్షిణాఫ్రికా నుంచి తీసుకువచ్చిన చీతాల గుంపులో ఓ చీత మరణించింది ఉదయ్ అనే ఆరేళ్ల చీతా ఆదివారం చనిపోయినట్లు మధ్యప్రదేశ్ గునో నేషనల్ పార్క్ అధికారులు వెల్లడించారు అస్వస్థతకు గురైన ఉదయ్ కు చికిత్స అందిస్తున్న సమయంలో మృతి చెందినట్లు చీఫ్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ జేఎస్ చౌహాన్ ధృవీకరించారు చీతా మరణానికి కారణమేంటో ఇంకా తెలియలేదన్నారు అంతకుముందు మార్చి ఇరవై ఏడున కూడా నమీబియా నుంచి తీసుకువచ్చిన సాశా అనే చీతా కిడ్నీ వ్యాధి కారణంగా ఇదే పార్క్లో ప్రాణాలు విడిచింది కాగా నెల రోజుల వ్యవధిలోనే మరో చీతా మరణించడం గమనార్హం